వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. చిత్తూరు నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నాం. నగర దర్శిని నగర వికాసం కార్యక్రమంలో ఎమ్మెల్యే సత్యప్రభ ఉద్ఘాటన. జ్యోతిరావు పూలే 128వ వర్ధంతిని ఘనంగా నిర్వహించిన టీడీపీ శ్రేణులు జ్యోతిరావు పూలే ఆశయ సాధనకు టీడీపీ ప్రభుత్వం కృషి చేస్తుందని వెల్లడి. వార్తల్లోని వివరాలు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రతి సంక్షేమ పథకాన్ని క్షేత్రస్థాయిలోని ప్రజలు అందించేందుకు నగర దర్శిని నగర వికాసం కార్యక్రమం చేపట్టామని చిత్తూరు ఎమ్మెల్యే సత్యప్రభ తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమాలను అందించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. బుధవారం చిత్తూరు నగరంలోని 36-37వ డివిజన్లో నగర దర్శిని నగర వికాసం కార్యక్రమం నిర్వహించారు. ముందుగా పార్టీ జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్యే సత్యప్రభ అనంతరం 12 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డు, డ్రైన్ల అభివృద్ధి పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ పథకాలు పేదలకు అందించడంలో ప్రభుత్వం నగర దర్శిని నగర వికాసం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. నేటితో చిత్తూరు నగరంలోని 50 డివిజన్లలో నగర దర్శిని నగర వికాసం కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. నగరంలోని 50 డివిజన్లలో సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థతో పాటు అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్ అందజేశామని తెలిపారు. ఇల్లు లేని పేదలకు ఇల్లు కట్టించి వారికి అన్ని రకాల వసతులు కల్పించామని పేర్కొన్నారు. అలాగే రేషన్ కార్డులు మంజూరు చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆదరణ 2 పథకం ద్వారా కుట్టు మిషన్లు లబ్ధిదారులకు అందజేశారు. అలాగే పేదరికంపై గెలుపు కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులకు పనిముట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ కటారి హేమలత, డిప్యూటీ మేయర్ సుబ్రహ్మణ్యం, కార్పొరేటర్లు పున ఈశ్వర్, టీడీపీ నాయకులు వైవి రాజేశ్వరి అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. నగర దర్శిని కార్యక్రమం జరుగుతా ఉంది. ఈ వాటర్లో ఫస్ట్ వాటర్ లేకుండా ఉంటే మొదట బోర్వెల్ కూడా వేసుకున్నాము. మంచి నీరు వచ్చింది. అలాగే వాటర్ ప్లాంట్ కూడా ఇక్కడ పెట్టుకున్నాము. ఇదే కాకుండా ముందు రోడ్ల కంటే మెరుగైన రోడ్లని ఈరోజు ఇక్కడ చూసుకుంటున్నాము. లేటెస్ట్ టైప్గా రెండు పక్కల ఉన్న కాలువలు తీసేసి సెంటర్లోని అండర్ గ్రౌండ్ డ్రైన్ కూడాను చిత్తూరులో మార్గదర్శకత్వం అందుతుంది. నేను కూడా గుంటేకర్ ఎక్స్ప్రెస్లో వేయడం జరిగింది. ఈరోజు ఆదరణ పథకాలు కూడా ఇక్కడ పంపిణీ పెట్టుకోవడం జరుగుతుంది. ఇదే కాకుండా వార్డు ఇక్కడ ఇన్ఛార్జెస్గా గుణశేఖర్ కానీ, సుబ్రహ్మణ్యం గారు కానీ, మన సుందర్ గారు కానీ వాళ్ళ కార్యదర్శులు ప్రజలు ఎప్పటికప్పుడు వాళ్ళకి ఏం సమస్య ఉన్నా కూడా వాళ్ళ దగ్గర వచ్చి చెప్పుకుని అప్పటికప్పుడు పరిష్కరించడం కూడా జరుగుతూ ఉంది. ఈ పలు కార్యక్రమాల్లో భాగవహించిన 50 నగర దర్శిని కార్యక్రమంలో ఈరోజు చిత్తూరు టౌన్కు సంబంధించి 50వ నగర దర్శిని ఇక్కడికి ముక్తాయం అవుతూ ఉంది. ఇంకా రూరల్లో కొన్ని ఉన్నాయి, అది కూడా అయిపోయిందంటే చిత్తూరులో నగర దర్శిని కంప్లీట్ అవుతుందని
చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను. ఈరోజు 36-37 వార్డులో నగర ప్రసిద్ధిలో మన ఎమ్మెల్యే మేడం గారు, అలాగే డిప్యూటీ మేయర్ గారు, ఇంకా కార్పొరేటర్లు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు మన చిత్తూరు కార్పొరేషన్లో 50 వార్డులు కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుని ఇప్పుడు చివరి రోజు. కాబట్టి అందరికీ కూడా ఎవరైతే దీంట్లో పార్టిసిపేట్ చేశారో అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ప్రజలు కూడా చాలా వరకు అందరూ కూడా అన్ని వార్డులో కూడా చాలా వరకు ప్రతి సంక్షేమ పథకాన్ని వాళ్ళు సంతోషంగా స్వీకరిస్తున్నారని అందరూ కూడా ఎంతో సంతోషించారు. మన తెలుగుదేశం ప్రభుత్వంలో అందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు అనేదానికి ఇది ఒక నిదర్శన అని కూడా మేము గట్టిగా చెప్పుకోగలము. ప్రతి ఒక్కటి కూడా ఈరోజు మన చెప్పినట్టు వాటర్ ప్లాంట్స్ కానివ్వండి, సీసీ రోడ్స్, ట్రైన్స్, ముఖ్యంగా ఈ వార్డులో పెన్షన్స్ కానివ్వండి, హౌసింగ్లో కాని వరకు చాలా వరకు అందరూ కూడా ఇనిషియేటివ్ తీసుకొని మన ప్రభుత్వం అందించే ప్రతి సంక్షేమ పథకాన్ని సక్సెస్ఫుల్గా వీళ్ళు సద్వినియోగం చేసుకున్నందుకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు లాస్ట్ రోజు మా వార్డులో 20, 27, 36 కూడా కొన్ని రోడ్లు కూడా ట్రైన్స్ ఆ ట్రైన్లు ఒక ట్రైన్ కాస్ట్ వచ్చి 6 లక్షలు, ఇంకోటి వచ్చి 6 లక్షల రూపాయలు వచ్చి ఈరోజు 12 లక్షల రూపాయలతో ట్రైన్ ఓపెనింగ్ అయింది. ఇంకో కూడా ఓపెనింగ్ మస్తుగా ఉంది. తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే ట్రైన్లు కానీ రోడ్లు కానీ బ్రహ్మాండం చేస్తున్నాము. మళ్ళా నీళ్లు వాటర్ ప్రాబ్లం లేకుండా కూడా బోర్లు 36లో 2 బోర్లు 30లో 2 బోర్లు వేసి ఈరోజు మంచి నీళ్లు కూడా మన శ్రీనివాస ట్రస్ట్ తరఫున ఇక్కడ సామేశ్వరంలో మంచి నీళ్లు కూడా ఇస్తున్నాము. ఈరోజు మళ్ళీ కూడా అది లేకుండా ఇంకా ఒక ఈ 2 గంటల దగ్గర దగ్గర 50 లక్షల రూపాయల వర్క్ కూడా స్టార్ట్ చేయిపోతాము. ప్రతి ఒక్కరికి మనం ఇప్పుడు ఆదరణ పథకం కూడా ఆదరణట్టు పథకం ఈరోజు బీసీలకు పుట్టి మిషను ఆదరణలు దానికి పనిముట్టును టైలర్ మిషన్ ఇది కూడా ఈరోజు ఇక్కడ ఈ గ్రామ సభలో గ్రామదర్శులు ఇస్తాము. మహాత్మా జ్యోతిరావు ఫూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చిత్తూరు నగర మేయర్ కటారి హేమలత, బీసీసీఎల్ రాష్ట్ర కార్యదర్శి షణ్ముఖం తెలిపారు. బుధవారం జ్యోతిరావు ఫూలే వర్ధంతి సందర్భంగా చిత్తూరు నగరంలోని జ్యోతిరావు ఫూలే విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఫూలే వర్ధంతి సభను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు ఫూలే జీవితాల్లో అహర్నిశలు కృషి చేశారని పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎనలేని కృషి చేయడమే కాక వారికి విద్యా బుద్ధులు అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు కృషి చేసినట్లు ఆ పార్టీ శ్రేణులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సుబ్రహ్మణ్యం, జడ్పీ చైర్పర్సన్ గీర్వాణి చంద్రప్రకాష్, నగరపాలక సంస్థ ఉద్యోగుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడు కటారి ప్రవీణ్, టీడీపీ నాయకుడు సురేంద్ర కుమార్, వైవి రాజేశ్వరి, అశోక్ ఆనంద్ యాదవ్, పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిరావు ఫూలే అమర రహే. మహాత్మా జ్యోతిబాబు ఫూలే అమర రహే. మహాత్మా జ్యోతిబాబు ఫూలే అమర రహే. మహాత్మా జ్యోతిబాబు ఫూలే అమర రహే. ఈరోజు జ్యోతిరావు ఫూలే గారి వర్ధంతి సందర్భంగా మన చిత్తూరు జిల్లా పార్టీ ఆఫీసులో ప్రజాప్రతినిధులందరూ కూడా ఇక్కడ ఘనంగా నివాళులు జరుగుతుంది. మనందరికీ తెలుసు జ్యోతిరావు ఫూలే గారు అంటే వాళ్ళిద్దరు దంపతులు కూడా ఈరోజు ఎంతోమందికి స్ఫూర్తి. ఈరోజు ముఖ్యంగా మహిళలకి ఈ మాత్రం ప్రతి వాటిలో ప్రాముఖ్యత ఉంది అంటే అలాంటి గొప్ప వాళ్ళు ఆ రోజు చేసిన త్యాగాలని మేమందరం కూడా గట్టిగా చెప్పుకోగలం. ఎందుకంటే ఆ రోజు ఆయన ఫస్ట్ విజిట్ చేసిన మహిళ కాలేజ్ కానీ స్కూల్స్లో ఆయనకి ఎంతగానో మహిళలను ఇంతమంది జనాభా ఉన్నా ఇంత కొద్ది మందైనా ఉండేది చదువుకునే వాళ్ళు, ప్రతి ఒక్కరికి కూడా అక్షరాస్యత అనేది ఉండాలి అని వాళ్ళ భార్య నుంచే అది స్టార్ట్ చేసి వాళ్ళ భార్యకి తనే చదువు చెప్పి వాళ్ళ భార్య కూడా మొట్టమొదటి టీచర్గా కూడా ఒక 10 మందికి ఆమె స్టార్ట్ చేసి మళ్ళీ ఎన్నో స్కూల్స్, కాలేజెస్ వాళ్ళ ద్వారా కూడా ఈరోజు మహిళా యూనివర్సిటీస్ ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయంటే అదంతా కూడా వాళ్ళు పెట్టిన ఇదే. కాబట్టి అలాంటి వాళ్ళు ఒక బీసీ కులంలో ఉన్నా కానీ ఆయన ఒక్క కులానికనే కాదు ప్రతి ఒక్క కులానికి కూడా ఎంతో మేలు చేసి ప్రతి ఒక్క పేదవాడు కూడా అభివృద్ధి పదంలో రావాలి, ప్రతి ఒక్కరూ కూడా బాగుండాలి అని ఆ రోజుల్లోనే
కుటుంబంతో కలిసి, అంటే ఒక భార్య కూడా తనకు అంత సపోర్ట్ ఇచ్చి, అంత ప్రతి ఒక్కరు కూడా మన దేశం మంచిగా ఎదగాలి అంటే ప్రతి ఒక్కరు కూడా విద్యావంతులై ఉండాలి అనే ఉద్దేశంతో, ప్రతి ఒక్కరికి విద్యతోనే చైతన్యం అనేది వస్తుంది అనేసి, దాని ద్వారా ఎంతో దేశ సేవ చేసిన ఆ దంపతులిద్దరికీ కూడా మా అందరి తరఫున ఘన నివాళి అర్పించుకుంటూ, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో పేదరికాన్ని తరిమి కొట్టాలని, పేదరికంపై గెలవాలని, ఈరోజు కోట్లాది ఓటు బడ్జెట్ ఉన్నప్పటికీ కోట్లాది రూపాయలు వెచ్చించి ఈరోజు పేదరికంపై గెలుపుకునే కార్యక్రమాన్ని గత నెల నుండి కూడా ప్రారంభించి 4 నెలల కాలంలో 8 లక్షల మందికి 8 కోట్ల రూపాయలతో 4 లక్షల మంది బడుగు బలహీన వర్గాలకు అనేక రకాలైనటువంటి ఆర్థిక చేయూతను ఇస్తూ, వృత్తికర పనిముట్లు ఇస్తూ, బీసీ వర్గాలకు అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లాలని గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్న ఆలోచనలకు, ఆయన చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలకు ఈరోజు తెలుగుదేశం పార్టీ పరంగా, ఈరోజు మా ప్రజాప్రతినిధులు అయితేమి, పార్టీ శ్రేణులు మేమందరూ కూడా మహాత్మా జ్యోతిబా పూలే నిజమైన వారసులు తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ యొక్క నాయకులు కార్యకర్తలుగా ఆయన ఆలోచనలు ఆశయాలకు అనుగుణంగా ముందుకు తీసుకెళ్లడానికి మేము ఖచ్చితంగా ముందుకెళ్తున్నాం. అదేవిధంగా ఏదైతే జ్యోతిబా పూలే భవన్లు ఈ రాష్ట్ర వ్యాప్తం కూడా ఆయన జ్ఞాపకార్థం ప్రతి జిల్లా కేంద్రంలో కూడా 5 కోట్ల రూపాయలు వెచ్చించి జ్యోతిబా పూలే భవన్లు కూడా నిర్మాణం శ్రీకారం చుట్టారు. ఈరోజు జ్యోతిరావు పూలే 128వ వర్ధంతి సందర్భంగా ఈరోజు పార్టీ ఆఫీసులో ఘనంగా నివాళి అర్పించాము. ఆయన 1827 మహారాష్ట్రలో జన్మించి 1890 మరణించడం జరిగింది. ఆయన మొట్టమొదట భారతదేశంలోనే మొట్టమొదట విప్లవకారుడు. ఆయన తండ్రి గారు సావిత్రిబాయి పూలే, భార్య సావిత్రిబాయి పూలే గారు. ఆయన మాలికులంలో జన్మించి మాలికులంలో జన్మించడం. ఆయన మొట్టమొదటగా భారతదేశంలోని మహిళలను విద్యావంతులు చేయాలనే ఉద్దేశంతో మొదట భార్యకే కూడా విద్య నేర్పించి ఆమె ద్వారా సత్యశోధక సమాజాన్ని స్థాపించి పాఠశాలను కూడా పెట్టడం జరిగింది. ప్రతి మహిళలు కూడా అన్ని రంగాల్లో కూడా ముందుకు రావాలని చేయడం కూడా జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ పథకాన్ని పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని చిత్తూరు ఎమ్మెల్యే సత్యప్రభ తెలిపారు. బుధవారం చిత్తూరు రూరల్ మండలం ముద్దుకూరు ఆనగల్లు గ్రామ పంచాయతీలో గ్రామ దర్శిని గ్రామ వికాసం కార్యక్రమం జరిగింది. ముందుగా టీడీపీ పార్టీ జెండాను ఎమ్మెల్యే సత్యప్రభ ఆవిష్కరించారు. అనంతరం గడప గడపకు తిరిగి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు అందించేందుకు గ్రామ దర్శిని గ్రామ వికాసం కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేద ప్రజల అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని, రానున్న ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వాన్ని తిరిగి అధికారంలోకి తీసుకువచ్చి రాష్ట్ర అభివృద్ధికి ప్రజలు చేయూతనివ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యనిర్వహణ కార్యదర్శి మోహన్, మండల పార్టీ అధ్యక్షుడు శంకర్బాబు, ఎంపీటీసీ మోషక్, పార్టీ కార్యకర్తలు, అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. రబీ సీజన్ లో వేరుశనగ విత్తనాలు సబ్సిడీపై పంపిణీ చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ విజయ్ కుమార్ తెలిపారు. బుధవారం చిత్తూరు కార్యాలయంలో విజయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ, రబీ సీజన్ లో వేరుశనగ విత్తనాలు రైతులకు సబ్సిడీపై విత్తనాలు పంపిణీ చేయడం జరుగుతుందని, ఈ మేరకు జిల్లా డివిజన్లలో ఈ కార్యక్రమం ప్రారంభమైందని తెలిపారు. రైతులు వ్యవసాయ పంటలైన వరి, వేరుశనగ, చెరుకు వంటి పంటలను విస్తారంగా పండిస్తున్నారని పేర్కొన్నారు. ఈ రబీ సీజన్ లో వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులకు కాయలు పంపిణీ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఇప్పటికే 2 రోజులుగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని, ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా ఆధార్ కార్డు, పట్టాదారు పాస పుస్తకం, రైతు వేలి ముద్ర ఆధారణ పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. ఇటీవల కురుస్తున్న వర్షాలకు రైతులు వేరుశనగ పంటపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని, దీని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లాలో విత్తనాలకు కొరత లేదని, వేరుశనగ రైతులు నేరుగా వ్యవసాయ శాఖ అధికారులకు
దగ్గరకు వెళ్లి వేరుశనగ విత్తన కాయలు పొందవచ్చని పేర్కొన్నారు. మన వివిధ సబ్ డివిజన్స్ లో మనం పొజిషన్ చేయడం జరిగింది, మండలాల్లో కూడా పొజిషన్ చేయడం జరిగింది. ఈ రోజు వరకు 3,200 క్వింటాల్స్ రైతులకు డిస్ట్రిబ్యూట్ చేశాము. ఇంకా 2,800 క్వింటాల్స్ మన వివిధ మండలాల్లో డిస్ట్రిబ్యూషన్ జరిగింది. సో మన దగ్గర అయితే విత్తన కొరత అయితే లేదు. ఇప్పుడు మనకి ఏదైతే 11,340 క్వింటాల్స్ అన్నారో మొత్తం కూడా టోటల్గా పొజిషన్ చేస్తాము. అయితే చిత్తూరులో కొద్దిగా తక్కువ ఇండెంట్ వాళ్ళు ప్లేస్ చేయటం వల్ల ఇప్పుడు వర్షం ఎక్కువగా రావటం వల్ల డిమాండ్ ఎక్కువగా ఉంది. ఆ డిమాండ్కి అనుగుణంగా రేపు ఎల్లుండిలో ఒక ఆ సీడ్ కూడా మళ్ళీ మేము పొజిషన్ చేసి రైతుకి కావాల్సినటువంటి సీడ్ని మనం సరఫరా చేయడానికి సిద్ధంగానే ఉన్నాం. రెండవది ఇప్పుడు ఎక్కడైతే మనం గ్రౌండ్నట్ ఇస్తామో అక్కడ జిప్సం కూడా మనం ఇస్తున్నాం. ఎందుకంటే జిప్సం ఇవ్వటం వల్ల ఈల్డ్ బాగా పెరుగుతుంది, నూనె శాతం బాగా పెరుగుతుందని శాస్త్రజ్ఞులు చెప్పారు. రైతుల యొక్క అనుభవం అధికారులు కూడా దాన్ని ధృవీకరించడం జరిగింది. సో కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతానికైతే ఇక మనకి 1,665 మెట్రిక్ టన్స్ అలాట్మెంట్ ఉంది. ఒకవేళ డిమాండ్ కనుక 2,000 మెట్రిక్ టన్స్ కనుక అయితే 2,000 మెట్రిక్ టన్స్ మనం తెప్పించి సరఫరా చేయడానికి ప్రాబ్లం లేదు. అయోధ్యలో రామ మందిరం నిర్మాణమే ధ్యేయంగా విశ్వ హిందూ పరిషత్ పనిచేస్తుందని VHP జిల్లా అధ్యక్షుడు గుమ్మడి జయరామ్ రెడ్డి తెలిపారు. చిత్తూరులోని ప్రెస్ క్లబ్ లో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అయోధ్యలో రామ మందిర నిర్మాణం హిందువుల చిరకాల స్వప్నమని అన్నారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణంపై చట్టసభలో తీర్మానం చేయాలని, ఆ తీర్మానానికి అన్ని పార్టీలు మద్దతు తెలపాలని కోరారు. లక్ష్య సాధనలో భాగంగా డిసెంబర్ 2వ తేదీన చిత్తూరులోని PCR ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శ్రీ హనుమంత్ సత్ జాగరణ యజ్ఞం, అయోధ్య శ్రీరామ జన్మభూమి మందిర శీఘ్ర నిర్మాణ సంకల్ప సభ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి హిందుత్వ ధార్మిక సంఘాలు పాల్గొంటాయని వివరించారు. జిల్లాలోని హిందువులు ఈ కార్యక్రమానికి హాజరై అయోధ్యలో రామ మందిర నిర్మాణం చేసేందుకు తమ మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో నాయకులు రామభద్ర ప్రసాద్, మసూదన్, రాజు, సతీష్, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. కాబట్టి యావత్ హిందూ సమాజం ఏం కోరుకుంటుంది ఈ రోజున అంటే, పార్లమెంటులో బిల్లు పెట్టి సత్వరంగా ఆ నిర్మాణాన్ని పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉన్నది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం బిల్లు తీసుకొని వచ్చినప్పుడు మిగిలినటువంటి MPలు ఎవరూ కూడా దాన్ని అడ్డుకోకుండా ఏకగ్రీవంగా ఆమోదించాలి. మీరు ఏ పార్టీ వాళ్ళైనప్పటికీ ఇది రాజకీయం చేయొద్దు. ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంగా వివిధ స్వయం ఉపాధి పథకాలకు అందించే రుణాల కొరకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. చిత్తూరు ట్రైనింగ్ సెంటర్ లో బుధవారం MSFDC రుణ మేళ కార్యక్రమం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఎస్సీ కార్పొరేషన్ ED కనక నరసారెడ్డి ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ సందర్భంగా ED మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో నిరుద్యోగులను ఆదుకునేందుకు, ఉపాధి ఉద్యోగ రంగాలలో చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం NSFDC పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమాన్ని గత వారం రోజులుగా జిల్లా కేంద్రంలో నిరుద్యోగ యువతి యువకులకు ఇంటర్వ్యూలు నిర్వహించి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఎస్సీ నిరుద్యోగ అభ్యర్థులు వివిధ రకాల యూనిట్ల నిమిత్తం దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. 4,918 అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 3,020 అభ్యర్థులకు ఇంటర్వ్యూలు పంపడం జరిగిందని, వీరికి ఇంటర్వ్యూలు నిర్వహించి 240 మందికి వివిధ రకాల యూనిట్లు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో EO సుందర్రావు, పశు సంపర్క శాఖ ADరాజశేఖర్ రెడ్డి, AO వీర రాఘవులు తదితరులు పాల్గొన్నారు. ఇంటర్వ్యూస్ ముగిస్తాయి. రేపు గతంలో ఏదైనా కమ్యూనికేషన్ రాక ఇంటర్వ్యూకి రాని అభ్యర్థులను కూడా అందరినీ లాస్ట్ చేయాలని చెప్పడం జరిగింది. ఈ విధంగా మనకు జిల్లాలో 100,000 రూపాయలు మొదలుకొని 10 లక్షల లోపు వరకు వివిధ రకాలైన సెక్టార్లకు సంబంధించి ఇంటర్వ్యూస్ చేయడం జరుగుతుంది. ఇవి కాకుండా ఇంకా శనివారం రోజున ఇన్నోవా కార్లకు కూడా ఇంటర్వ్యూస్ చేయడం జరిగింది. 4,910 మంది ఆన్లైన్లో అప్లై చేసుకోవడం జరిగింది.
అందులో అర్హులైన వారు 3114 మంది చేరారు. ఆ 3114 మందికి ఇంటర్వ్యూస్ స్కూట్నీస్ సహజంగా ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళకి మాత్రమే ఇంటర్వ్యూస్ పంపడం. సర్వ శిక్ష అభియాన్ పథకం కింద తొలగించిన పార్ట్ టైం టీచర్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం ఎదుట కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు ధర్నా నిర్వహించారు. కాంట్రాక్ట్ పద్ధతి పైన పనిచేస్తున్న ఉపాధ్యాయులను సర్వశిక్ష అభియాన్ అధికారులు అక్రమంగా తొలగించారని ఏపీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జిల్లా నాయకులు పి చైతన్య తెలిపారు. బుధవారం జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం ఎదుట సర్వశిక్ష అభియాన్ ద్వారా పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యను ప్రైవేటీకరించడంతో పాటు ఉపాధ్యాయులకు భద్రత లేకుండా అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ వ్యవస్థను ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. సుప్రీంకోర్టు సమాన పనికి సమాన వేతనం అన్న తీర్పునిచ్చిన అధికారులు అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా సర్వశిక్ష అభియాన్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉపాధ్యాయులను తొలగించాలని తెలిపారు. సర్వశిక్ష అభియాన్ అధికారులు వెంటనే తొలగించిన ఉపాధ్యాయులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 2016 వరకు చేశాం సార్, మేము అప్పటి నుంచే పోరాడుతూనే ఉన్నాము. మాకు రీజన్ తెలియకుండా మమ్మల్ని తీసేశారు. సెకండ్ లిస్ట్లో నేమ్ వస్తుందన్నారు, నాకు ఫస్ట్ లిస్ట్లోనే నేమ్ ఉంది యాక్చువల్గా, కానీ ఇవ్వలేదు మాకు. ఏమి రీజన్ అంటే పర్ఫార్మెన్స్ బాగాలేదన్నారు. పర్ఫార్మెన్స్ సర్టిఫికేట్స్ ఎవరు ఇవ్వాలి సార్? ఆ స్కూల్ హెచ్ఎం ఇవ్వాలి. అంటే మేము స్కూల్లో పర్ఫార్మెన్స్ బాగుంటేనే కదా హెచ్ఎం ఇస్తారు. ఇచ్చారు, కానీ ఎందుకు ఇక్కడ తీశారో మాకు రీజన్ తెలియలేదు సార్. అందుకోసం మేము పోరాడుతున్నాము. మాకు కంపల్సరీ మా పోస్ట్ ఇవ్వాలి. మెయిన్ ఇది సీఎం డిస్ట్రిక్ట్, ఈ డిస్ట్రిక్ట్లోనే ఇలా జరిగితే ఇంకా వేరే మేము ఎవరికి చెప్పుకోవాలి మా బాధ? చిత్తూరు జిల్లాలోని నిరుద్యోగ యువతకు వివిధ సంస్థల్లో ఉద్యోగాల కొరకు మెగా జాబ్ మేళా నిర్వహించారు. నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగ ఉపాధి లక్ష్యంగా జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ కృషి చేస్తుందని ఆ సంస్థ మేనేజర్ వినీల్ కుమార్ తెలిపారు. బుధవారం చిత్తూరు జిల్లా శిక్షణ కేంద్రంలో నిరుద్యోగ యువతి యువకులకు డిఆర్డిఏ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా 10వ తరగతి పాస్ అయి ఐఐటి డిప్లొమా బీటెక్ తో పాటు వివిధ తరగతులు విద్యను అభ్యసించిన నిరుద్యోగ అభ్యర్థులకు వివిధ పేరు పొందిన కంపెనీలు ఉద్యోగ అవకాశాలు కల్పించారు. ముందుగా అభ్యర్థులు ఆయా కంపెనీల వారిగా విద్యార్హతను అనుసరించి కంపెనీలు ఇంటర్వ్యూలు నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేసుకుంటున్నట్లు వినీల్ కుమార్ తెలిపారు. ఈ ఒక్కరోజు సుమారు 600 మంది పైగా అభ్యర్థులు హాజరు కాగా 200 మందికి వివిధ కంపెనీలు ఉద్యోగాలకు ఎంపికైనట్లు వినీల్ కుమార్ తెలిపారు. అలాగే చిత్తూరు జిల్లా కర్ణాటక తమిళనాడు రాష్ట్రాలకు సరిహద్దు అయినందున పక్క రాష్ట్రాల్లో కూడా ప్రముఖ కంపెనీలు సంప్రదించి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వినీల్ కుమార్ తెలిపారు. ఈ 9 కంపెనీల కానీ దాదాపు 450 పైన రిక్వైర్మెంట్స్ ఖాళీలు ఉన్నాయి. ఈరోజు ఉదయం నుంచి చూస్తే ఇప్పటికీ దాదాపు 450 నుంచి 500 మంది నిరుద్యోగ యువతి యువకులు ఎవరైతే జిల్లాలో ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చి అటెండ్ అయ్యి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం. ఇంకా కూడా 150 నుంచి 200 మంది దాకా ఉద్యోగంతో వచ్చిన అవకాశం సిడాక్ సంస్థ ద్వారా జిల్లా నిరుద్యోగ యువతి యువకులకి ఇచ్చే సందేశం ఏమిటంటే జిల్లాలో ప్రతి ఒక్క మండలంలో కానీ ప్రతి ఒక్క మండలంలో కూడా ఈ విధంగా మేము జాబ్ డ్రైవ్స్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటాం. సిడాక్ సంస్థ ద్వారా కండక్ట్ చేస్తున్న జాబ్ డ్రైవ్స్, సో ఎప్పుడైతే ఈ జాబ్ డ్రైవ్స్ కండక్ట్ చేయడం జరుగుతుందో ఆ సమయంలో నిరుద్యోగ యువతి యువకులు ఎవరైతే ఉన్నారో, చదువుకునే నిరుద్యోగ యువతి యువకులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ డైరెక్ట్ ప్లేస్మెంట్స్లో పాల్గొని ఆయా కంపెనీలకి సెలెక్ట్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. జ్యోతిరావు పూలే వర్ధంతిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బుధవారం చిత్తూరు నగరంలోని జ్యోతిరావు పూలే విగ్రహానికి ఆ పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జంగారపల్లి శ్రీనివాసులు, నగర ఇన్ఛార్జ్ ప్రముఖ న్యాయవాది చంద్రశేఖర్, బీసీ సంఘం నాయకులు జ్ఞాన జగదీష్ నారాయణ తదితరులు జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు మాట్లాడుతూ జ్యోతిరావు పూలే బీసీల దేవుడని, బీసీల అభ్యున్నతికి ఎనలేని కృషి చేశారని కొనియాడారు. అలాగే మహిళలు విద్యావంతులైతే
సమాజంలో మార్పు వస్తుందని గ్రహించి తన భార్య చేత మహిళకు విద్యా బుద్ధులు చెప్పించిన వ్యక్తి జ్యోతిరావు పూలే అన్నారు. ఆయన చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని, ఆయన అభ్యున్నతికి పాటు పడాలని ఆకాంక్షించారు. బీసీ నాయకులందరూ కూడా కలిసి ఈరోజు ఆయనకు ఘనంగా వర్ధంతిని జరుపుకుంటున్నాం. చిత్తూరులో ఆయన చేసిన సేవలు బీసీలకైతేనేమి, అందరికీ కూడా ఆయన ఆదర్శప్రాయుడు. ఆయన మార్గాలు, ఆయన చేసిన సేవలు ఈరోజు దేశమంతటా ప్రపంచమంతటా కూడా జ్యోతిరావు పూలేని పూజిస్తున్నారు. ఆయన మంచి బాటలో పయనించాలని, మంచి మార్గం సూచించారు. ఆ మార్గంలో అందరూ పయనించాలనేసి కూడా మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు కూడా ఈ కార్యక్రమాలను కూడా మేమందరూ కూడా చిత్తూరులో ఘనంగా ఆయనకు వర్ధంతి కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నామని కూడా తెలియజేస్తున్నాం. మహనీయుడి యొక్క వర్ధంతి సందర్భంగా చిత్తూరు పట్టణంలోని వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా హాజరై ఈ యొక్క జ్యోతిరావు పూలే గారికి నివాళులర్పించి ఆయనకు మేమందరూ కూడా ఆయన చేసిన సేవలకు ప్రజలు కూడా తెలియపరిచి అదేవిధంగా ఉండే రాబోయే రోజుల్లో బీసీలు అందరూ కూడా ఎదగాలన్నా కానీ రాజకీయంగా కానీ లేదు విద్యా రంగంలో కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా మంచి పద్ధతిని అవలంబించుకొని ప్రతి ఒక్కరు కూడా మంచిగా ఎదగాలని, జ్యోతిరావు పూలే గారిని ఆదర్శంగా చూసుకోవాలని ప్రతి ఒక్కరికి మేము కూడా తెలియపరుస్తూ ఈరోజు ఆయన యొక్క వర్ధంతి కానీ ఆయన జయంతి కానీ ప్రతి ఒక్కసారి కూడా మేమందరూ కూడా ఇక్కడ కలవడం జరుగుతుంది పార్టీ తరఫున. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జ్యోతిరావు పూలే గారిని ఆదర్శంగా చూసుకోవాలని మరి మనం చేస్తూ జై జగన్. జ్యోతిరావు పూలే గారి వర్ధంతి 128వ వర్ధంతిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చిత్తూరులో ఈరోజు ఘనంగా జరుపుకుంటున్నాము. జ్యోతిరావు పూలే గారు బీసీలకి ఎంతో మంచి చేశారనేసి కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాము. జై జ్యోతిరావు. జిల్లా కలెక్టర్ పిఎస్ ప్రద్యుమ్న స్ఫూర్తితో పంచాయతీరాజ్ శాఖ ద్వారా ఈ సంవత్సరం 1069 కిలోమీటర్ల సిసి రోడ్ల నిర్మాణం లక్ష్యంగా నిర్దేశించుకోగా అందులో 736 కిలోమీటర్లు ఇప్పటి వరకు పూర్తి చేయడమైనదని పూతలపట్టు డిఈ నవీన్ కుమార్ తెలిపారు. బుధవారం పంచాయతీరాజ్ శాఖ ద్వారా జరుగుతున్న సిసి రోడ్లు, బృందావనాలు, అంగన్వాడీ భవనాలు, ఇతర సంబంధిత అభివృద్ధి పనులపై సమాచార శాఖ పంచాయతీరాజ్ శాఖతో సమన్వయం చేసుకుని ప్రెస్ టూర్ ను నిర్వహించడమైనదని ఈ సందర్భంగా డిఈ విలేకరులతో మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ స్ఫూర్తితో పంచాయతీరాజ్ చరిత్రలో ఎప్పుడూ చేయని విధంగా ఈ సంవత్సరం 1069 కిలోమీటర్ల సిసి రోడ్ల నిర్మాణం లక్ష్యం కాగా ఇప్పటి వరకు డాష్ బోర్డ్ నందు 736.61 కిలోమీటర్లు పూర్తి చేసినట్లు, ఆఫ్లైన్ రిపోర్ట్ నందు 800.65 కిలోమీటర్లు పూర్తి చేసినట్లు కలదని ఎన్ఆర్ఈజీసీఎస్, ఎస్డిఎఫ్ ఫండ్స్, 14 ఫైనాన్స్ కమిషన్ ఫండ్స్ ను కూడా ఇందుకు వెచ్చిస్తూ ఉద్యమ స్ఫూర్తితో సిసి రోడ్లను నిర్మించడం జరుగుతున్నదని తెలిపారు. చిత్తూరు డివిజన్కు సంబంధించి ఈ సంవత్సరం నిర్దేశించిన లక్ష్యం 370 కిలోమీటర్లు కాగా 300 కిలోమీటర్లు ఇప్పటి వరకు పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. సిసి రోడ్ల నిర్మాణంలో నాణ్యతకు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నామని, నాణ్యతలో రాజీ పడే ప్రసక్తి లేదని, ఫోర్ కటింగ్ చేసిన తరువాతనే బిల్లును మంజూరు చేయడం జరుగుతుందన్నారు. ఈ విలేకరుల సమావేశంలో జీడీ నెల్లూరు జేఈ జయచంద్రారెడ్డి, పూతలపట్టు ఎంపీడీఓ శ్రీదేవి, ఏఈలు మురళి, కరుణాకర్, ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారిని ఇస్రో చైర్మన్ శివన్ దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం విఐపి విరామ సమయంలో స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. PSLV-C-43 నమూనాను శ్రీవారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం బ్రహ్మనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ రోజు ఉదయం 5:58 PSLV-C-43 కౌంట్ డౌన్ మొదలైందని, రేపు ఉదయం 9:55 రాకెట్ నింగిలోకి తీసుకెళ్తున్నదని ఇస్రో చైర్మన్ కె శివన్ అన్నారు. మన దేశానికి చెందిన హైసిక్ ఉపగ్రహంతో పాటు
యుఎస్ కు చెందిన 23C-43 కక్షలోకి మోసుకెళ్తున్నదని ఆయన తెలిపారు. ఈ ఉపగ్రహం భూమిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఛాయా చిత్రాలను మనకు అందిస్తుందని శివన్ పేర్కొన్నారు. టుమారో వీఆర్ గోయింగ్ టు హ్యావ్ వన్ వెరీ ఇంపార్టెంట్ మిషన్ ఇన్ ఇండియా, దట్ ఈస్ PSLV-C-43 లాంచ్ వెహికల్. ఈస్ గోయింగ్ టు లాంచ్ హైసిస్ స్పేస్ క్రాఫ్ట్, దట్ ఈస్ హైపర్స్పెక్టివ్ ఇమేజింగ్ శాటిలైట్ ఎలాంగ్ విత్ 30 కస్టమర్ శాటిలైట్. దిస్ ఈస్ అన్ ఇంపార్టెంట్ మిషన్ బికాస్ దిస్ పర్టికులర్ శాటిలైట్ ఈస్ అ వెరీ వెరీ ఇన్నోవేటివ్ వన్ అండ్ ఈస్ గోయింగ్ టు ప్రొవైడ్ ద హైపర్స్పెక్టివ్ ఇమేజింగ్ ఓవర్ ఎర్త్ అబ్జర్వేషన్స్. దట్ వే దిస్ మిషన్ ద కౌంట్ డౌన్ ఈస్ స్టార్టెడ్ అండ్ ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ నార్మల్ అండ్ ఇఫ్ ద వెదర్ ఇస్ ఓకే దట్ విల్ బి హ్యావింగ్ లాంచ్ అరౌండ్ 10 o'clock tomorrow. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.